బంగార కోట ఇది ఎంతో చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన కోట పచ్చని కొండల మధ్యన నిర్మించిన ఓ అందమైన కోట ప్రస్తుతం ఇది శిథిల వ్యవస్థకు చోరువులో ఉంది చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తున్న ఈ బంగార కోటలో ఊహించని ఒక పెద్ద మిస్టరీ ఉంది సాయంకాలం 6 దాటిన తర్వాత ఈ కోటలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు ఇక్కడి ప్రభుత్వం సాయంకాలం 6 దాటిన తర్వాత కోటలోకి ప్రవేశించడానికి అనుమతిని నిషేధించింది అసలు ఎందుకు 6 దాటిన తర్వాత ఈ కోటలోకి వెళ్ళకూడదు ఈ కోటలో ఉన్న రహస్యం ఏంటి ఇప్పుడు ఈ బంగార కోట యొక్క చరిత్రను తెలుసుకుందాం రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ నుంచి అల్వర్కు వెళ్ళే దారిలో బంగార కోట ఉంది ఈ శిథిల కోట పగులు మర్యాదన రామనలాగా చాలా పెద్దదిగా కనిపిస్తుంది సాయంకాలం అయితే చాలు మూడో కన్ను తెరుచుకుంటుంది గాలితో పాటు ఏవేవో వింత వింత శబ్దాలు వస్తుంటాయి ఆత్మలు అదే పనిగా ఘోషిస్తున్నట్టు అనిపిస్తుంది ఉన్నట్టుండి పిడుగులాంటి ఒక స్వరం భయపడుతుంది ఇక్కడికి ఎందుకు వచ్చావు వెనక్కి చూడకుండా పరిగెత్తు అని ఒక భీంకరమైన స్వరం వెంటాడుతుంది ఈ కోట గురించి ఇక్కడ వారు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఒకసారి ఏం జరిగిందంటే ఇద్దరు స్నేహితులు ఈ కోటను చూడడానికి వచ్చారు ఈ కోటకు సంబంధించిన చరిత్ర తెలుసుకున్న తర్వాత వారిలో ఒకతను చాలే పోవయ్ ఇలాంటి మాటలు చాలా విన్నాం కానీ నేను కావాలంటే సాయంకాలం 6 దాటిన తర్వాత ఈ కోటలో తిరుగుతాను ఏమవుతుందో చూస్తాను అని తొడగొట్టి అక్కడ పందెం గాయడం జరిగింది సాయంకాలం 6 దాటిన తర్వాత చీకటి చిక్కగా అలుకుంటున్న సమయాన పందెం కాసిన వ్యక్తి అలా వెళుతుంటే గట్టిగా ఒక అదృశ్య కేక వినిపించింది ఓహో ఇలాంటి చాలా చూశాం ముందుకొచ్చారు అనగానే నిజంగానే ఒక ఆకారం ముందుకొచ్చింది అది చూడడానికి రక్తం కక్కుకుంటూ కళ్ళలో నిప్పులు విరజిమ్ముతూ ఒక భయంకరంగా కేక వినిపించింది ఈ కేక వినిపించింది ఆ అదృశ్య శక్తిది కాదు పందెం కాసిన వ్యక్తి క్షణాలలో రక్తం కక్కునే అక్కడ చచ్చిపోవడం జరిగింది అప్పటి నుంచి పందెం చోలికి ఎవరూ వెళ్ళనే లేదు వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రానే లేదు ఇలాంటి సంఘటనే మరొకటి చెప్పుకున్నాం ఈ కోట గురించి తెలియని దూర ప్రాంతపు ప్రేమికులు ఈ కోట దగ్గరికి వచ్చారు బాగా మాటల్లో పడ్డారు సమయమే తెలియలేదు సాయంకాలం దాటిపోయింది అప్పటి వరకు మౌనంగా ప్రశాంతంగా నిర్జీవంగా ఉన్న కోట ఒక్కసారి తన మౌనాన్ని విడిచి పెద్దగా అరుపులు వేయడం మొదలైంది ప్రశాంతతకు టాటా చెప్పి క్రూరమైన చూపులతో భయపెట్టసాగింది నిర్జీవంలోంచి జీవం పుట్టుకొచ్చింది అది జీవం కాదు దయ్యం ఏమైందో ఏమో ప్రేమికులకిద్దరికీ మాట పడిపోయింది ఎవరిని దారిన వాళ్ళు భయంతో పరిగెత్తుకు వెళ్ళడం జరిగింది ఒక్కటి కాదు రెండు కాదు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని దశాబ్దాలుగా ప్రతిరోజు ఏదో ఒక కథ వినిపిస్తూనే ఉంది కథకు ఉపకథలు పెట్టకథలు తోడవుతూనే ఉన్నాయి ఇలాంటి కథలతో బాగా విసుకెత్తిపోయిందేమో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ కోట దగ్గర ఒక బోర్డు పెట్టింది అందులో ఏం రాసిందంటే ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన పర్యాటకులు సాయంకాలం 6 దాటిన తర్వాత ఇక్కడ ఉండటాన్ని నిషేధిస్తున్నాం ఏఎస్ఐ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ బోర్డు పెట్టారో తెలియదు కానీ ఈ కోటలో దయాలు తిరుగుతుంటాయి అని చెప్పుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా ఇది ఒక సాక్ష్యంగా మారింది ఈ కోటలో కిలోమీటర్ల దూరంలో సైతం వాళ్ళ ఆఫీసును ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఏఎస్ఐ వాళ్ళు భయపడ్డారంటే ఒకసారి ఈ కోట యొక్క పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు గట్టిగా ప్రచారంలో ఉన్న కథల ప్రకారం సాయంకాలం 6 దాటిన తర్వాత కోట లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సాయంకాలం 6 దాటిన తర్వాత ఈ కోటలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక ఆడగొంతు భయంకరంగా అరుస్తుంది అది ఎవరో కాదు రాజకుమారి ఏ మూల నుంచో ఒక భయంకరమైనటువంటి నవ్వు వినిపిస్తుంది అది తాంత్రికుడు ఉన్నటువంటి గాలివేగం పెరుగుతుంది ఏవేవో నీడలు పరిగెత్తుకుతూ వెళ్ళిపోతుంటాయి కొన్ని సందర్భాలలో పగటి వేళ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి బంగార కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఈ దయాల కథలు
చాలా అడ్డంగా మారాయి. ఈ కోట గురించి తెలుసుకునేటప్పుడు దాని యొక్క చరిత్ర కంటే అందులో ప్రేతాత్మల కథలే చాలా ఇంట్రెస్ట్గా అందరికి అనిపించేవి. అసలు ఈ కోటలో దయాల కథలు ఎలా పుట్టాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ శతాబ్దంలో బంగార రాజ్యంలో షింగి అని ఒక తాంత్రికుడు నివాసం ఉండేవాడు. శ్మశానంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తూ ఉండేవాడు. అతనికి ఆ క్షుద్ర పూజల గురించి తప్ప ఇంకే విషయాల గురించి తెలియదు. వేరే విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా అతనికి ఉండేది కాదు. అతన్ని చూడాలన్నా కానీ చాలామంది భయపడేవారు. ఎర్రటి కళ్ళతోటి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా షింగియా ఊళ్ళోకి వచ్చాడంటే కొమ్ములు తిరిగిన సాహసవంతులు సైతం కూడా అతనికి ఎదురు పడాలంటే భయపడేవారు. షింగియా నడిచొస్తుంటే మనిషి నడిచొస్తున్నట్లు కాకుండా మనిషి రూపంలో ఉన్న భూత ప్రేతం నడిచొస్తున్నట్లుగా ఉండేది. తన లోకంలో తాను ఉండే షింగియా ఒకనొక రోజు రాజకుమారి రత్నావళిని చూస్తాడు. చూసి చూడడంతోనే ఆమెలో ప్రేమలో పడతాడు. ప్రతిరోజు అర్ధరాత్రి వేళలో శ్మశానంలో శుద్ర పూజలు చేస్తుంటాడు. కానీ అతని మనసులో ఆమె తప్ప ఏకాగ్రత అనేది ఉండేది కాదు. అతను పలికే ప్రతి మంత్రం రత్నావళి. రత్నావళికి మించిన మంత్రం లేదు. కాలుతున్న ప్రతి శవంలో రత్నావళి ప్రతిబింబమే అతనికి కనిపించేది. ఒకరోజు షింగియా తన స్నేహితుని కలుసుకొని తన ప్రేమ వ్యవహారాన్ని మొత్తాన్ని తెలియజేస్తాడు. వ్యవహారం మొత్తం విన్న తర్వాత తన స్నేహితుడు, నువ్వు ప్రేమలో పడ్డం ఏంట్రా, నిన్ను చూసి మగవాళ్ళే భయపడతారు, ఆడవాళ్ళు చూస్తారని ఎలా అనుకున్నావు, చూసినా ప్రేమిస్తారని ఎలా అనుకున్నావు, పైగా నువ్వు ప్రేమించిన అమ్మాయి సామాన్యురాలు కాదు, రాజకుమారి అని షింగియా మనసును మారుస్తాడు. తన స్నేహితుడు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని అర్థం చేసుకున్న షింగియా అతీత శక్తులతో రాజకుమారిని వశపరుచుకోవాలనుకుంటాడు. రాజకుమారి చెల్లికత్తెలలో ఒకరిని లోపరుచుకొని ఆమె సహాయంతో వశీకరణ కుట్ర మొదలు పెడతాడు. మొదట్లోనే షింగియా యొక్క కుట్రను గ్రహించిన రత్నావళి తాంత్రికుడు తను వశపరుచుకోవడానికి ఉపయోగించిన నూనె కుండను విసిరి కొడుతుంది. ఆ నూనె కుండ ఒక రాయిపై పడి మంటలు లేస్తాయి. ఆ మంటలు తాంత్రికుడు చుట్టుముట్టి దహనం చేస్తాయి. ఆ మంటలలో సజీవ దహనం అవుతూ తాంత్రికుడు, ఈ రాజకుమారి నాదే, ఈ కోట నాదే, ఈ కోటలోకి ఎవరి వచ్చినా చంపేస్తాను అని గట్టిగా అరుస్తూ చనిపోతాడు. అప్పటి నుంచి షింగియా ప్రేతాత్మగా మారి ఈ కోటలో సంచరిస్తున్నట్టు కథనం. ఈ బంగారు కోట ప్రేతాత్మ కథ అప్పటికీ ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.